షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే బుల్లిష్ అండ్ బేరిష్ అనే పదాలు ఎక్కువ వినిపిస్తున్నాయా? అసలు ఈ బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమ్మాపు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. బుల్ మార్కెట్ అంటే ద కండిషన్ ఇన్ విచ్ ద మార్కెట్ ప్రైసెస్ ఆర్ రైజింగ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్. అంటే మార్కెట్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పెరగడం మీరు గమనిస్తే లేదా పెరుగుతాయనే సంకేతాలు మీకు అందినా దాన్ని ఆ పరిస్థితిని బుల్లిష్ లేదా బుల్ మార్కెట్గా పిలవడం జరుగుతుంది. దీంట్లో కీ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడితే బుల్ అనే పదం పాజిటివ్ సైన్ అన్నమాట. అంటే దీంట్లో మార్కెట్ అనేది పెరగడం గమనించడం జరుగుతుంది. నెంబర్ టూ, దీనికి కామన్గా మినిమం 20% మార్కెట్ కనుక హైక్ అయితే కనుక మార్కెట్ చాలా బుల్లిష్ ఉందని లేదా ఇది బుల్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెంబర్ త్రీ, బుల్లిష్ ఆర్ బుల్ మార్కెట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ షేర్ మార్కెట్, మీరు మరే ఇతర ట్రేడింగ్ బిజినెసెస్లో కానీ కమోడిటీస్లో కానీ దీన్ని ఉపయోగించడం మీరు చూస్తారు. అదేవిధంగా బేరిష్, సేమ్ టు సేమ్ ఫినామినా, సేమ్ టు సేమ్. ఎక్కడైతే 20% మీరు ఇక్కడ హైక్ చూస్తున్నారో అదే 20% ఇక్కడ డౌన్ఫాల్ చూస్తే, ఏదైతే కనుక రెగ్యులర్గా ఇక్కడ పెరుగుదల కనిపిస్తుందో అదే రెగ్యులర్గా ఇక్కడ తరుగుదల కనిపిస్తే ఆ మార్కెట్ని బేర్ మార్కెట్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో షేర్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.